like, share and subscribe our channel for more videos. Nizanga Yepilo, YCP Vyatireka Pavanalu Unnaya, Ippatavarku Tirigileni Adhikyatanu Pradarshinchina, Yepi Adhikarapaksham, Ippudu Atmarakshanalo Padinda, Monnativarku Tamaku Tiruguledannattuga Vyavaharinchina, ఆ పార్టీ నేతలు తమ రొటీన్ తీరుకు భిన్నంగా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? ఆ మధ్యన అదే పనిగా నోటికి పని చెప్పే అలవాటున్న అతి నేతలుగా ముద్రపడిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని లాంటి వారిలో మార్పు కనిపిస్తోందని, రాబోయే రోజుల్లో మరింత మారే అవకాశం ఉందన్నమాట వినిపిస్తుంది. ఎందుకిలా అన్న ప్రశ్నకు వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నమాట సమాధానంగా వస్తుంది. అయితే ఈ మాటలో నిజమెంత? వాస్తవానికి దగ్గరగా ఉందా? లేదంటే బాబు అనుకో వైసీపీ వర్గాలు తరచూ పేర్కొనే పచ్చమీడియా ప్రదర్శిస్తున్న టక్కుటమార విద్యాలలో లాంటి సీన్ కనిపిస్తుందా అన్నది మరో ప్రశ్న. జగన్ 3.5 ఏళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని, పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్న తీరుతో వారిలో ఆత్మశోధన మొదలైనట్టుగా కొందరు చెబుతున్నారు. మరికొందరి మాటేమో పిల్లిని గదిలో పడేసి కొట్టడం ఒక స్థాయి వరకు మాత్రమే సాధ్యమని, ఆ తర్వాత అది కూడా తిరగబడుతుందన్న మాటను ప్రస్తావిస్తూ విపక్షాల విపక్షంలో అధికార పక్షం వ్యవహరించిన తీరుతో ప్రజలు వెగటు చెందారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు బటన్ నొక్కడం ద్వారా అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి వారికి కావలసినన్ని చూస్తున్నప్పుడు ఆలోచించాల్సిన అవసరమేముంది అన్న ప్రశ్న వైసీపీ వర్గాల నుండి వినిపిస్తుంది. ఇక్కడ వారంతా మర్చిపోతున్న విషయం ఏంటంటే కాలే కడుపు దాన్ని నింపుకోవడం మీదనే ఆలోచిస్తుంది. కడుపు నిండిన తర్వాత మరింకేం కావాలన్నా విష్లిస్టు మెదడులోకి వస్తుంది. సంక్షేమ పథకాల వరకు బాగానే ఉన్నా పోలీసుల ధోరణి, వైసీపీ నేతలు, కార్యకర్తల అతి అంతకంతకు ఎక్కువ కావడం, అధికారం ప్రజల భిక్ష అనే కన్నా తమ హక్కు అన్నట్టుగా వారి తీరు ఉందని, అదే ఇప్పుడు కొంప ముంచే వరకు వెళ్తుందన్న మాట వినిపిస్తుంది. దీనికి తోడు చంద్రబాబు పవన్ మధ్య దూరం పెంచేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, వారిద్దరూ దగ్గరవుతున్న తీరు, వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఒకటేలా మారడమే తాజా మార్పుగా చెబుతున్నారు. మొన్నటి వరకు ఉన్న సందేహాలు ఈ మధ్యన పటాపంచలు కావడంతో పాటు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్న విషయంపై క్లారిటీ రావడంతో కొత్త ఉత్సాహం పొంగి పొర్లుతుందని చెప్పక తప్పదు. గెలుపు ధీమ మనిషి ఆలోచనల్లో మార్పు తీసుకురావడం తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. దీనికి తోడు బాబు పవన్లు ఇద్దరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శిస్తున్న వైనం, అధికారాన్ని సొంతం చేసుకోవడానికి ఈ పరిణామం అనివార్యమని భావిస్తున్న వారంతా ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదిలా ఉంటే 70 ఏళ్ల వయసులో చంద్రబాబు ప్రదర్శిస్తున్న పోరాట పటిమ టీడీపీ నేతల్లో కంటే కేడర్లో కొత్త స్ఫూర్తిని రగిలించేలా చేస్తుంది. ఇదే ఇప్పటి మార్పుకు ఒక కారణంగా చెబుతున్నారు. గత 3.5 ఏళ్లలో కనిపించని మార్పు, కొత్త ఉత్సాహం గడిచిన 2 నెలల కాలంలో కొట్టొచ్చినట్టుగా ఉందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తుంది. ఇది అంతకంతకు ఎక్కువయ్యే కొద్దీ ఏపీ అధికార పక్షానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయని చెప్పాలి. మరి ఆ వేళలో జగన్ ఏం చేస్తారన్నదే భవిష్యత్తు రాజకీయమవుతుందని చెప్పక తప్పదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.